ఆర్జీవీ గారి ప్యాకేజీ వ్యూహం, జగన్ లాంటి ఒక దుర్మార్గపు లీడర్ ని ఒక మంచి పాయింట్ ఆఫ్ వ్యూ లో చూపించడం అనేది చాలా తప్పు. సినిమా మొత్తం చాలా మంచి కామెడీ ఉంది భయ్యాజీవి గారు, ఇంత కామెడీ సినిమా చేశారనుకో. జగన్ గారి పాత్ర ఎవరైతే పోషించారో 90% కామెడీ చేసింది. చాలా సినిమా చూస్తాం, పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ ప్యాకేజ్ పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ కాదు, ఆర్జీవీ ప్యాకేజ్. జనాలకు మంచి చేస్తే మీరు అడుకోవాల్సిన అవసరం ఏంటి? ఇది నా స్ట్రైట్ కోటింగ్ లోపల ఏం లేదు, డొల్ అన్నట్టుండే. నిజంగా పవన్ కళ్యాణ్ గారిని కొద్ది వెహికల్ గా చూపించడం నాకు అనిపించింది. ఇది కింద పడుకోవడం కానీ నిజంగా లోపలికి వెళ్ళి ఆర్జీవీ చూసాడో లేదో మనకు తెలియదు. ఆ వైసీపీ ఎమ్మెల్యేని మీరు ఎంతసేపు తీసిన సినిమాలే తీసి ఎన్నిసార్లు సాగుతా మా జనాన్ని. 2014లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలుసుకుని ఎలక్షన్ గెలిచారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు గెలిచారు. ఇక్కడ ఈ సినిమా ఏంటంటే జగన్ జైలుకి వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ సీఎం అయ్యే వరకు కూడా ఈ సినిమా ఉంది. యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఏమంటే అకార్డింగ్ టు ది రామ్ గోపాల్ వర్మ ఏం చూపించాలనుకున్నాడో ఏం చెప్పాలని కూడా చూపించాడు తప్ప, ఇది కొద్దిగా పవన్ కళ్యాణ్ గారిని కొద్ది వెహికల్గా చూపించడం నాకు అనిపించింది. ఇది కింద పడుకోవడం కానీ నిజంగా లోపలికి వెళ్ళి ఆర్జీవి చూసాడో లేదో మనకు తెలియదు. ఇక్కడ చిరంజీవి ఉంది, నాగబాబు గారి పాత్రలు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ అది పాత్ర ఉంది. ఇది జగన్ జైలు నుంచి మళ్ళీ సీఎం అయ్యే వరకు ఈ సినిమా ఉంది వ్యూహం. మాకు ఆర్జీవీ గారి వ్యూహం కనిపించింది. ఇది జగన్ వ్యూహం కాదు, చంద్రబాబు నాయుడు గారి వ్యూహం కాదు, ఆర్జీవీ గారి వ్యూహం అన్నమాట. డిస్క్లైమర్ ఆయన ముందే ఇచ్చారు, వాస్తవాలను చూపించట్లేదు, మేము చూపించేది డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నా వ్యూహాన్ని చూపిస్తున్నాను అని డిస్క్లైమర్ ఇచ్చాడు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఆర్జీవీ గారి ప్యాకేజీ వ్యూహం. ఆయనకి వైసీపీ పార్టీ నుంచి వచ్చిన ప్యాకేజ్ మాయలో పడి మత్తులో పడి ఏది పడితే అది జనాలు ఎలా పడితే అలా వింటారు చూస్తారు అనుకుని ఇష్టం వచ్చినట్టుగా ఒక సినిమాని తీసి జనాల మీద వదిలేశారు. ఆర్జీవీకి ఎలా ఉందో అలాగే తీశాడు, జనాలకు ఎలా ఉంది నిజాలు ఎలా ఉన్నాయన్న తీలేదు. నిజాలని వాస్తవాలని దాచిపెట్టి జనాలని మభ్యపెట్టి జగన్ లాంటి ఒక దుర్మార్గపు లీడర్ని ఒక మంచి పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించడం అనేది చాలా తప్పు. ఆర్జీవీ గారి వ్యూహంలో ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో జగన్ ఎలాంటి వాడు అని ఆయన ఒకటి రాసుకున్నాడు కాబట్టి అలాంటివి చూపించాడు ఆయన. ఎందుకంటే ఇదే ఆర్జీవీ గారు రక్త చరిత్ర అని ఒక సినిమా తీశారు, అందులో జగన్ గారు కుట్ర చేసి ఆయన చంపడం అనేది మనందరికీ తెలుసు, పరిటాల రవి గారిని చంపించింది. మరి అది తీసిన ఆర్జీవీ ఇప్పుడు ప్యాకేజ్ రావడం వల్ల కథ మార్చుకుని ఆయనకు నచ్చినట్టుగా ఆయన ఒక వ్యూహం పన్ని జనాలకు, ఎందుకంటే ఆయనకి కొన్ని కోట్ల ప్యాకేజీ ముట్టింది కాబట్టి, ఆయన డెన్ను క్రియేట్ చేసుకున్నారు కాబట్టి డెన్కు కావాల్సిన సిరి సంపదలన్నీ వైసీపీ పార్టీ నుంచి అందుతున్నాయి కాబట్టి ఆ డెన్ను ఇంకా భద్రపరచుకోవాలి, ఇంకా పెంచుకోవాలి. అవన్నీ జరగాలంటే మళ్ళీ జగన్ లాంటి పొలిటీషియన్, అంటే పొలిటీషియన్ అండ్ పొలిటికల్ లీడరే, రాజకీయ నాయకుడు, దుర్మార్గపు రాజకీయ నాయకుడు వస్తేనే ఆయన బాగుంటాడు కాబట్టి ఆయన మళ్ళీ ఇలాంటి సినిమా తీసుకొచ్చి జగన్ నిలబెట్టే ప్రయత్నం జరిగింది. జనాలు పిచ్చోళ్ళు కాదండి ఏది పడితే అది నమ్మడానికి. నారా లోకేష్ గారు ఈ రోజున మాట్లాడుతున్న విధానం ఎలా ఉందో అందరికీ తెలుసు, ఏ విషయాలు మాట్లాడుతున్నారో అందరికీ తెలుసు. నువ్వు రాజకీయంగా బయటకు వచ్చినప్పుడు రాజకీయం మాట్లాడు, వాళ్ళ పర్సనల్ విషయాలను ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? జగన్ ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు అంటూ ఉంటారు కదా. నువ్వు నిజంగా నువ్వు ఏం చేసావు రాష్ట్రానికి ఒక్కటి చెప్పు, ఈ 5 ఏళ్ల పాలనలో నువ్వు రాష్ట్రానికి ఏం చేసావని ఒక్క మాట చెప్పు. నవరత్నాల గురించి ఏమన్నా చేసావా? నవరత్నాల్లో ఒక రత్నం గురించి చెప్పు. మద్యపాన నిషేధం చేసిన తర్వాతే నువ్వు మళ్ళీ వచ్చి అడుగుతానన్నావు, మద్యపాన నిషేధం చేసావా అని చెప్పు. ఏది చేయకుండా మడవ తిప్పని నాయకుడు అని చెప్పి, మడవ తిప్పని నిజంగానే, ఎందుకంటే ఎదుటి వాళ్ళని తొక్కుకుంటే వెళ్ళాలి కదా, తొక్కుకుని వెళ్ళే రాజకీయం చేయగలిగిన ఒకే ఒక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు హైదరాబాద్ ఈ పొజిషన్ లో ఉంది, హైదరాబాద్ లో ఉద్యోగాలు ఉన్నాయంటే కారణం ఏంటి?
ఎవరు ఎవరు కాదు ఎవరన్నా ఒక్కళ్ళు కాదని చెప్పమనండి. చంద్రబాబు డెవలప్మెంట్ డెవలప్మెంట్ లేదు అంటే చెప్పమనిప్పుడు ఆంధ్రాలో ఏం పని, తెలంగాణ వచ్చి వెళ్ళొచ్చు కదా. ఏ ఆంధ్రాలు కట్టడం కట్టుకున్నాడు అయితే ప్రభుత్వం తనదైనప్పుడు ప్రత్యేక హోదా ఇక్కడ కోడికత్తి సీన్ ఎక్కడ మా ఒక్కటే డైలాగ్ చెప్పారు. సొంత చెల్లి సొంత తల్లే వచ్చి నెగటివ్ చెప్పారు. అవును అది బాధ ఎక్కడ. ఒక్కటే ఒక్కటే డైలాగ్ చెప్తా. సినిమా మొత్తం చాలా మంచి కామెడీ ఉంది భయ్యాడీ గారు. ఇంత కామెడీ సినిమా వేసారనుకో. జగన్ గారి పాత్ర ఎవరైతే పోషించారో 90% కామెడీ వేసిండు. ఇలాంటి సినిమా నేను ఇంత కామెడీ అయ్యలే. పవన్ గారి కామెడీ ఒక 10% ఉంటే జగన్ గారు ప్రతి డైలాగ్ కామెడీ భయ్యా. అసలు మామూలు కామెడీ కాదు. నేను మస్తు ఎంజాయ్ చేసిన. మీరు కూడా వెళ్తే జగన్ గారి డైలాగ్ ప్రతి డైలాగ్ నవ్వుకుంటారు. అంటే ఇలా ఆపోజిట్ గా ఉంటాయి. వైసీపీ ఎమ్మెల్యేని మీరు రాజధానినే పక్కన పెట్టిన ఒక నాయకుడు, ప్రత్యేక హోదాని పక్కన పెట్టిన నాయకుడు ప్రత్యేక హోదా కోసం నిజంగా నిరాహార దీక్ష చేస్తే 5 ఏళ్లలో ప్రత్యేక హోదా ఎక్కడా? ఒక్కసారి ప్రశ్నించావా? ఏ మళ్ళీ జైలుకి వెళ్తావు భయమా? సంక్షేమ కార్యక్రమాలతోటి ఓటు బ్యాంకు అని ఏర్పాటు చేసుకోని కాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచే విధంగా అందరికి చిన్న పెద్ద అందరికీ ఉపయోగపడే విధంగా నడుచుకోవాలి వచ్చే ప్రభుత్వం ఎవరైనా కానీ అనేది నా అభిప్రాయం. చాలా సినిమాలు చూస్తాం పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ ప్యాకేజ్ పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ కాదు ఆర్జీవీ ప్యాకేజ్ ప్యాకేజ్ తీసుకుని పాటు వియోగం సినిమా చేశాడు. నిజంగా సినిమా మొత్తం చూడడం బ్రో. ఎప్పుడు సార్ జగన్ లేపడం తప్ప ఏం లేదు డొల్లా లోపల ఏం లేదు డొల్లా అన్నట్టుండే. నిజంగా సో నిజంగా చాలా మాకు హట్టింగ్ అనిపించి యాజ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా కొద్ది హట్టింగ్ అనిపించింది బ్రో. నిజంగా నీకు దమ్ము దారి ఒక మంచి సినిమా అది ప్రజలకు ఉపయోగపడే మంచి సినిమా దిగానే ఏదో ఉన్నాయి లేనట్టు చూపిస్తాను. నిజంగా చాలా హట్టింగ్ అనిపించింది. మరి వైజాగ్ లో మన జగన్మోహన్ రెడ్డి గారికి సారీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఓకే ఆస్తులు ఎలా వచ్చాయి? చాలా మంది జీవితాలు మార్చగలను అని నమ్మిన వ్యక్తి తీసిన సినిమా ఆర్జీవీ గారు. నేను ఆయనకి ఒకప్పుడు చాలా పెద్ద ఫ్యాన్ ఆయన మాటలకి. ఎందుకంటే అరే మగోడిలా నీలా నువ్వు బతుకు అని చెప్పిన ఒకే ఒక వ్యక్తి ఆర్జీవీ గారు. అలాంటి వ్యక్తి ఒకటి కాళ్ళ కింద నిలబడి ఇలాంటి సినిమాలు ఒకరిని తక్కువ చేయాలి అనే ఆలోచన ఎందుకు వస్తుంది? ఇది నా స్ట్రైట్ క్వశ్చన్ టు ఆర్జీవీ. మీరంటారు జనాలతో నాకు పని లేదన్నారు. ఎవడు సినిమా తీశాడు? ప్యాకేజీ గురించి నేను మాట్లాడాను సార్. ఒక ఆయన ఒక డైరెక్టర్ సినిమా చేశారు కానీ ఒక పొలిటికల్ లీడర్ జనాలకి మంచి చేయాల్సిన లీడర్ డబ్బులు పెట్టి ఒకరిని కించపరచాల్సిన అవసరం ఏంటి? ఇది స్ట్రైట్ క్వశ్చన్ వాళ్ళకు కూడా. వాళ్ళకు కూడా ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా కావచ్చు, జనాలకు మంచి చేస్తే మీరు అడుక్కోవాల్సిన అవసరం ఏంటి? ఇది నా స్ట్రైట్ క్వశ్చన్ ఎవరికైనా. ఇప్పుడు సీఎంగా చేసిన చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం చెప్పాలి? జనాలు ఓటేమనే అడగాలి. అవునా? ఎందుకు? రీజన్ చూపించండి. జగన్మోహన్ రెడ్డి అయినా కూడా రీజన్ చూపించండి. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు అయినా కూడా మీరు నమ్మిన వ్యక్తి గురించి నిలబడి ఓటేయండి చెప్పాలి. కానీ నేను మంచి చేస్తా రా, నేను మంచి చేస్తా రా, ఇంటింటికి భజన ఎందుకు? ఇంటింటికి మేము మంచి చేస్తే మీరు 100 కోట్లు సోషల్ మీడియాలో పెట్టి భజన చేయాల్సిన అవసరం ఏంటి? వ్యూహం సినిమా అయితే వాళ్ళకి డబ్బులు దోలకి తీసుకుని మనకి డబ్బులు దోలకి అంటే సినిమాకి వెళ్ళాలి అంతేనా. సినిమాకి ఎటువంటి ఇంపాక్ట్ లేదు. మనకి యాత్ర సినిమాని ఒడిలో చూసినట్టు ఉంటుంది. అమరాజు అమరాజు మన చంద్రబాబు క్యారెక్టర్ అందులో క్యారెక్టర్లు అయ్యే డైలాగులు అయ్యే కుట్రలు అయ్యే పడినా. ఎంతసేపు తీసిన సినిమాలే తీసిన ఎన్నిసార్లు చేసావదింగ్తో మా జనాన్ని. నేనైతే 300 రూపాయల టికెట్ కొనుక్కున్నాను నాకు బొక్కే కదా. సో మిగతా వాళ్ళు కూడా ఈ షో ఈ రివ్యూ చూసిన తర్వాత అయినా సరే డబ్బులు సేవ్ చేసుకుంటే బెటరు. ఆడికి దోలకి తీసుకున్నాడు ఏదో ఓటుగా తాగిన మొత్తులో తీసుకున్న సినిమా అంతేది. ఆయనకి జగన్ ఫ్యాన్ అయితే జగన్ డబ్బు కొట్టుకోమని చెప్పండి. అంతేగాని ఇలాంటి సినిమాలు తీసి నేను ఏదో నాకేదో నేను అమ్మ మంచి కింద దూరాను బోతులో దూరాను నాకు అన్ని తెలుసు అనుకుంటే బొక్క అనమాట. ఎటువంటి కొత్తగా ఏమీ లేదు.